ఇలా ఉందా తీరానా కొత్త రూమ్స్ కావాలనా ఇచ్చినారులేమా లాస్ట్ టైం ఇచ్చినారు ప్రపోజల్స్ చేసి పెడతారులే సరేనా మీరు బాగా చదువుకోండి అన్నీ ఇస్తారులే సరేనా మాకు ఇక్కడ ఇల్లు లేదు సార్ అక్కడ ఇల్లు లేదు ఒక్క నిమిషం ఉండు హీరో నువ్వు మాస్క్ పెట్టుకో పిల్లలతో మాట్లాడు ఏం చెప్పు బియ్యం కార్డు మార్చమంటే ఇప్పుడు మార్వంటి సార్ ఏది ఏది బియ్యం కార్డు ఆధార్ కార్డు మార్చినాం సార్ ఎందుకు మార్చినా ఆధార్ కార్డు ఏ ఊరు మీది పులివెందుల సార్ ఇక్కడికి వచ్చాం సార్ ఎందుకు పులివెందుల నుంచి ఇక్కడికి వచ్చారు మా నాన్న తాడుబోతు సార్ రెండు నాలు ఉంటారు రెండు నాలు పోతాడు సార్ మీ నాన్న తాగు పోతో సార్ ఆ రెనాల్ ఉంటారు రెనాల్ పోతారు సార్ ఎక్కడికి పోతాడు పులివెందుల సార్ మళ్ళ ఇక్కడ ఇల్లు లేదు సార్ అక్కడ ఇల్లు లేదు సార్ ఎవర్ పట్టించుకోరు నాకు అర్థం గాల మీ అమ్మ వాళ్ళ దేవురు ఈ ఊరే మా అమ్మ పుట్టిన లేవురే సార్ సో ఇటు వచ్చేసింది సో మీ నాన్నది పులివెందుల రాడ తన ఇక్కడికి వస్తాడు సార్ ఆ ఇప్పుడు ఏడ్చద్ది తల్లి తాగుబోతా ఇల్లు కట్టిమంటే ఎవర్ కట్టి నీకు ఇల్లు ఇస్తారులే అది కాదు గానీ తాగుబోతు నేను చూసుకోవటం లేదా చూసుకుంటాడు సార్ బియ్యం కార్డు మార్చమంటే ఇక్కడ మారేడు ఎవరు విఆర్ వైడే ఆరేడే ఏడ్చకూడదు నానా దానికి ఏముంటుంది అమ్మిది పని పోతా అంటదా ఆధార్ కార్డు తో సంబంధం లేదు కానీ రేషన్ కార్డు ఇక్కడికి షిఫ్ట్ చేయొచ్చు చేసుకోలేదు ఏమి చెప్పినాము అవును అది ఇచ్చినప్పుడు రావాలా మీ ఆయన కూడా ఇవ్వాలా దానికి మీ నాన్న కూడా ఇవ్వాలా సచివాలయం దగ్గర ఉన్నాను ఏం పేరు నాన్న నీ పేరు నువ్వు నాతో రాజు ఏమా ఏమి అవును ఆరు మంది పిల్లలకు పర్లేదమ్మా దానికి ఎందుకు నేనే కనుక్కుంటా ఏం హెచ్ఎం గారు ఏం చెప్పు ఏం సమస్య నువ్వు నువ్వు అయ్యా ఒక్క నిమిషం నువ్వు చెప్పేది ఇష్టం ఏం చెప్పు ఇతని సమస్య ముందు సంవత్సరం పడినాయి సార్ ఇప్పుడు అకౌంట్ నెంబర్ అది మళ్ళీ వచ్చింటే అది మారి ఎందుకు తప్పిదం జరుగుతుంది అంటున్నా అకౌంట్ నెంబర్ డెక్ పే చేసినాం సార్ తప్పు ఉంటాయి ఫస్ట్ టైం మనం ఫస్ట్ పెడతలో అకౌంట్ నెంబర్లో కొన్ని మిస్టేక్స్ అయినాయి సార్ సెకండ్ టైం మళ్ళీ కరెక్షన్ చేసి పంపించినాం సార్ అప్పుడు అమౌంట్ పడినాయి సార్ మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఫస్ట్ డేట్ అనేది తీసుకున్నారు అకౌంట్ నెంబర్ లాస్ట్ డేట్ వచ్చింది సార్ మిస్టేక్స్ అవును మీ దగ్గర మీకు ఇచ్చినారు కదా రెక్టిఫికేషన్ కానీ రెక్టిఫికేషన్ ఇప్పుడు చేసినాం సార్ రెక్టిఫై అయినా అన్నీ చేసినాం కానీ అది అమౌంట్ రాలేదు సార్ ఇవి మొదట్లో తప్పిదాలు అట్లే పోయినాయంట మామూలుగా అట్లా జరిగిండకూడదు అలా జరిగిండకూడదు ఆరు కేసులు ఇక్కడ నాగులుగుబలో రెండు కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్ చేసి చేస్తారులే సరేనా పిల్లలు చదువుకునేది అంతే కదా ఎవరు నూకిస్తున్నారు కసు ఎవరు నూకిస్తున్నారు కసు ఏం ఏం పని లేదు సార్ అది ఎవరు మీ కూతురు నానా ఇట్రా నువ్వు చెప్పినాం లేదు పిల్లలు కసూరుకోవడానికి కాదు పిల్లలు చదువుకోవడానికి రావాల్సింది అదే ఎవరు చేసినా కానీ తప్పే ఈరోజు గవర్నమెంట్ మళ్ళీ మొన్న ఫిబ్రవరి నుంచి ఒక్కొరికి ఆయాలకు 6000 రూపాయలు జీతం ఇస్తాను ఇంతకుముందు ఆయాలు కూడా లేదు ఇప్పుడు ఆయాలకు 6000 ఆయాని పెట్టినారా పెట్టినాను సార్ ఇది ఆయాది వాళ్ళ నాయనకు యాక్సిడెంట్ అంటే కాల్ చేసినప్పుడు బెంగళూరు ఉంది వేరే ఏమో పెట్టుకున్నాను సార్ ప్రస్తుతానికి వాళ్ళ కోడలు సార్ రెండు నెలల నుంచేలేమ్మా మేము కూడా పెట్టాం రెండు నెలల నుంచి మేము ఆయాలను కూడా పెట్టాము రెండు నెలల నుంచి ఇన్నాళ్ళ నుంచి కదా నెలైంది సార్ కొత్త పెట్టుకున్నాం సార్ ఎట్లా వచ్చాం గారు నాకు ఊరికే కారణాలు వాళ్ళ పేరు ఉంది సార్ మరి మూడేళ్ళు నాలుగేళ్ళు పని ఒక్క నిమిషం నాలుగేళ్ళు చెప్తాను నాలుగేళ్ళు ఒక్క నిమిషం చెప్తాను ఒక్క నిమిషం నాలుగేళ్ళంటే ఒకే ఆయా పనిచేస్తుంది సార్ ఆమె పేరు కంటిన్యూ పెట్టినాం నెల కింద వాళ్ళ ఆయనకి ఆక్సిడెంట్ జరిగింటే కాల్ తీసేసినారు ఆమె బెంగళూరులో నువ్వు నాలుగేళ్ళ నుంచి కాదు హెచ్ఎం గారు ప్రజెంట్ వేరే ఆమె హెచ్ఎం గారు నేను చెప్పేది మీకు అర్థం కాలేదా వినపడలేదా చెప్పండి సార్ పిల్లల పేరెంట్స్ ఏమంటారంటే ఇక్కడ బాత్రూమ్లు కడగడానికి లేకుంటే ఇది కడగడానికి కాదు కదా మేము ఉండేది మా పిల్లలు చదువుకోవడానికి కదా అంటున్నారు మరి మనం పెట్టినది ఆయా పెట్టినప్పుడు వాళ్ళంతా ఎందుకు పనిచేయిస్తున్నారు చెప్పకుండా వాళ్ళు ఎందుకు చెప్తారు నువ్వేనా నాన్న ఈ పాప చదువుకున్న పాప ఎందుకు చెప్తారు తల్లిదండ్రులు నీ మీద కోపం ఎందుకు ఉంటుంది
నువ్వు చెప్పిన నాకు అర్థమైతా అంది అది తప్పే నేను అంటున్నాను వాళ్ళు చేసినది తప్పు అలా జరగకూడదు అలా జరగకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయా పెట్టి ఆయా 6,000 జీతం పెట్టినారు ఏం చేస్తున్నావు నాకు అర్థం కదా ప్రిన్సిపాల్ సరిగ్గా రాడు సార్ స్కూల్ కి రెండు రోజులకు ఒకసారి అబ్సెంట్ అవుతాడు ఏం చేస్తున్నాను మీరు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోతాడు మా టీచర్లు అక్కడ స్టాఫ్ ఉంటారు ఇక్కడ అడగండి ఏదైనా మీటింగ్లు ఉంటే పిలుస్తారో పోవాల్సి వస్తుంది సార్ ఇంటి వాళ్ళు ఎందుకుంటుంది ఎందుకుంటే రోజు మీటింగ్ ఎప్పుడో పోతా అంటారులేండి ఊరుకుండు బాబు నువ్వు చెప్పే చెప్పినావు ఏముంది ఏంది డైలీ వస్తున్నారు ఎందుకొస్తాయి ఇన్ని కంప్లైంట్లు వస్తున్నాయి అంతా ఒకటే బ్యాచ్ చే ఉంటారు బయోమెట్రిక్ అడగండి సార్ మీకు అంతా మధ్యాహ్నం నుంచి పోతానావా ఏమన్నా బయోమెట్రిక్ అడగంటే మేము మలకాపురంలో చూసినాము ఆమె 12 గంటలకు వచ్చా అంటది మరి బయోమెట్రిక్ అయితే మలకాపురంలో 12 గంటలకు ఎట్లా వస్తుంది ఆమె ఎక్కడ ఉండేది మీరు అనంతపూర్ నుంచి అప్ అండ్ డౌన్ అంటే మీకు గంటన్నర పైకి పడుతూ ఉంటుంది దిస్ ఈస్ ఫస్ట్ అండ్ లాస్ట్ అండి నెవర్ ఇట్ షుడ్ రిపీట్ పిల్లలతో పనులు చేయించేది కానీ ఇలాంటి గారు వాళ్ళు కేవలం చదువుకోవడానికి ఆడుకోవడానికి మాత్రమే ఉండేది అంతకు మించి వేరే ఏ పని చేసినా కానీ బాగుండదు పిల్లల విషయంలో గవర్నమెంట్ అంత ప్రయారిటీగా చేస్తా అంటే మీరేం చేస్తున్నారు అమ్మఒడిలో మీరు ట్రాకింగే చేయలేదు పోయిన సంవత్సరం ఇదేనే అదే అదే అట్లే కొట్టి పంపించినారు ఏ ఊర్లో లేని ఎందుకు వస్తాయి ఇన్ని సమస్యలు సచివాలయం కూడా ఆప్షన్ లేదు ఉండేది స్కూళ్ళలోనే చైల్డ్ ఇన్ఫ్లో చూసుకోవాల్సింది మీరే ఇట్ షుడ్ నాట్ రిపీట్ చెప్తున్నానండి అమ్మా ఇండ్లది మన మన మండలానికి 2 విడతలు వస్తాయి అమ్మా సరేనా 2 విడతలు వస్తాయి ఆరే గారు ఇడి పొజిషన్ ఒక నిమిషం ఆరే ఇడి ఈ పాప అది సొంత ఊరు వాళ్ళ అమ్మది ఇక్కడ పెళ్లి చేసుకునేది పులివెందుల్లో వాళ్ళ నాన్న తాగుబోతు సరిగా చూసుకోడని మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేసినారు కానీ బియ్యం కార్డు వచ్చి పులివెందుల్లో ఉంది దే వాంట్ షిఫ్ట్ ఇక్కడికి సో దట్ ఇక్కడికి హౌసింగ్ అన్న వస్తుంది అనేది పులివెందుల్లోనే వాళ్ళకి ఇస్తారు కానీ అతను అక్కడ కేర్లెస్గా ఉన్నాడు పట్టించుకోవటం లేదు సరేనా చూసుకొని ఈ మార్పిచ్చేసి ఇక్కడ చెప్పేది ఎవరు పట్టించుకోలేదంట సరేనా ఇక్కడే కట్టిస్తానన్న బియ్యం కార్డు ఇటుకి రావాలా రావాలంటే మీ నాన్న ఈకేవైసీ అక్కడ వేయాలా సరేనా తీసుకో డీటెయిల్స్ తీసుకో ఇప్పుడు నేను దానికేమా మా ఇల్లు లేని వాళ్ళంటే ఎవరికి ఉండకూడదు అందరికీ ఇల్లు ఇప్పించే కార్యక్రమం చేస్తాను 2వ విడతలో ఇస్తారు మా ఇల్లు ఇది 1వ విడత